కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్రేకింగ్ న్యూస్ కేంద్రం రీసెంట్గా ఒక కొత్త పెన్షన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అసలు ఆ స్కీమ్ ఎందుకు అనౌన్స్ చేస్తారు దానిలో బెనిఫిట్స్ ఉన్నాయా లేవా స్పెషల్ ఫీచర్స్ ఏం యాడ్ అయ్యాయి ఈ వీడియో విన్న తర్వాత ఈ కొత్త పెన్షన్ స్కీమ్ బెటరా నడుస్తున్నది బెస్టా ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బెస్టా అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూడండి దిస్ ఇస్ సత్య వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ కేంద్ర ప్రభుత్వం ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున యూపీఎస్ అనే కొత్త పెన్షన్ స్కీమ్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఫైనాన్షియల్ సెక్యూరిటీ వారి యొక్క స్టెబిలిటీ డిగ్నిటీని ఉద్దేశించి కేంద్రం ఏ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే మనందరూ వినే ఉంటాం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ఆందోళనలు ఎజిటేషన్స్ అయితే మనం చాలా స్టేట్స్లో చూస్తూనే వచ్చాం మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి న్యూ కొత్తది ఏదైతే పెన్షన్ స్కీమ్ వచ్చిందో నేషనల్ పెన్షన్ స్కీమ్ మాకు వద్దు అని చాలా గొడవలు అయితే మనం న్యూస్లో చూస్తూనే ఉంటాం కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మాకు అర్థం అవుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ ఏంటనేది మొట్టమొదటిగా ఎష్యూర్డ్ పెన్షన్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ ఎవరైతే కనుక కనీసం ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేస్తారో వారికి ఆ చివరి సంవత్సరం యొక్క పన్నెండు నెలలు ఏదైతే ఉంటుందో ఆ పన్నెండు నెలల బేసిక్ పే ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ పే యావరేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో అది తన పెన్షన్గా ఇవ్వనున్నారు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా ఎస్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎంతైతే కనుక ఆ వ్యక్తి పెన్షన్ తీసుకుంటారో ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఆ స్పౌజ్కి భర్త లేదా భార్యకి ఆ తీసుకున్న అమౌంట్ నుండి సిక్స్టీ పర్సెంట్ అనేది ఎస్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ లేదా స్పౌజ్ పెన్షన్గా పిలుస్తారు అది ఇవ్వబోతున్నారు అండ్ మినిమం పెన్షన్ మినిమం పెన్షన్ అంటే పదివేల రూపాయలకంటే తక్కువ అయితే రాబోయే రోజుల్లో పెన్షన్ ఉండదని అర్థం ఇది టెన్ థౌజండ్కి ఫిక్స్ చేస్తారు రెండవది ఏంటంటే మినిమం సర్వీస్ ఎంత ఉండగా పెన్షన్ తీసుకోవచ్చు అనేది కూడా దీంట్లో ఫిక్స్ చేయడం జరిగింది ప పదేళ్ల సర్వీస్ ఎవరైతే మినిమం చేస్తారో వారికి మినిమం పదివేల నుంచి పెన్షన్ అయితే ఇక్కడ ప్రారంభించడం జరగబోతున్నది సో ఇవి పెన్షన్ విషయాలు అలాగే గ్రాట్యుటీ అనేది కూడా ఈ పెన్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఒక లమ్సమ్ అమౌంట్ కూడా ఇక్కడ ఇస్తున్నారు ఆ లంప్సమ్ అమౌంట్ ఎలా అంటే ఎంతైతే కనుక కంప్లీటెడ్ సిక్స్ మంత్స్ ఎవ్రీ ఇయర్లో కంప్లీటెడ్ సిక్స్ మంత్స్ సర్వీస్లో వన్ టెన్త్ ఆఫ్ అమౌల్యుమెంట్స్ అంటే బేసిక్ పే ప్లస్ డిఏలో వన్ టెన్త్ అమౌంట్ని లెంత్ ఆఫ్ సర్వీసెస్తో మల్టిప్లై చేయగా ఎంతైతే అమౌంట్ వస్తుందో అది కూడా గ్రాచ్యుటీతో పాటు ఒక లమ్సమ్ అమౌంట్ ఇవ్వబోతున్నారు అంటే ఈ ఎంసమ్ అమౌంట్ ఇవ్వడం వల్ల పెన్షన్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు ఇది అడిషనల్ అమౌంట్ కానీ మీరు గుర్తించాలి అండ్ టెన్ పర్సెంట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ పెన్షన్ ఫండ్ కోసం చేయాల్సి వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అనేది ఎంప్లాయర్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అండ్ రాబోతున్న పెన్షన్ కూడా యథావిధిగా డిఏ అనేది ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే అది కూడా ఉంది సో సో షార్ట్ అండ్ స్వీట్గా మీ సమయం విలువను గుర్తిస్తూ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్ని హైలైట్స్ ఏవైతే ఉంటాయి అవి అవి మాత్రం మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు మీలో చాలామందికి ప్రశ్నలు అయితే వచ్చే ఉంటాయి అవి ఏంటంటే ఈ న్యూ పెన్షన్ స్కీమ్ బెస్టా అంతకుముందున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బెస్టా ప్రజెంట్ వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ బెస్ట్ అనే ప్రశ్నలు మీలో చాలామందికి రావచ్చు వస్తే వెంటనే కమెంట్స్లో అడగండి సమాధానంతో తిరిగి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను కానీ ఒక విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజెంట్ ఏదైతే కనుక పెన్షన్ స్కీమ్ నడుస్తుందో నేషనల్ పెన్షన్ స్కీమ్ అయితే నడుస్తుందో ఇది ఇప్పుడు రిటైర్డ్ అవుతున్న వారు అంటే ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎవరైతే రిటైర్డ్ అవుతారో వారు ఇది లేదా ప్రస్తుతం నడుస్తున్న పెన్షన్ స్కీమ్లో నచ్చిన దాన్ని వారు సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మార్చుకోవడానికి ఉండదు కాబట్టి బాగా ఆలోచించే సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇక్కడ వరకు చూసారంటే మీరు ఒక రిటైర్డ్ లేదా సర్వింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండాలి కాబట్టి మీకు చాలా ప్రశ్నలు అయితే కనుక ఈ వీడియో చూసిన తర్వాత మీకు వచ్చి ఉండాలి దయచేసి మనస్ఫూర్తిగా మీ ప్రశ్నలు అడగండి సమాధానంతో నేను ఖచ్చితంగా కలుస్తాను రాబోయే వీడియోలో డెఫినెట్లీ నేను ఈ ప్రజెంట్ ఉన్న పెన్షన్ స్కీమ్కి ఇప్పుడు వచ్చిన పెన్షన్ స్కీమ్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి ఏది బెనిఫిట్ అనే విషయంపై కూడా నేను మాట్లాడబోతున్నాను అంతవరకు స్టేట్ యూన్ టూ అవర్ ఛానల్ ఫర్ మోర్ వాల్యుబుల్ వీడియోస్ లైక్ దిస్ సైనింగ్ ఆఫ్ సత్య